एपी असेंबली प्रिविलेज कमिटी पलु अंशालनु वेलुगुलोकि तेच्चिंदि मरी मुख्यंगा 175 मंदि शासन सभ्युल हक्कुल परिरक्षणे ध्येयंगा ई कमिटी समावेशं जरिगिंदंटुन्नारु चैर्मन్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ మధ్య ప్రివిలేజ్ కమిటీ వార్తలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ సభ్యుడి నుంచి స్పీకర్ వరకు అనుచిత వ్యాఖ్యల బాధితులే. మొన్నంటే మొన్న మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు కొందరు సభ్యులు. ఇలాంటి వారు ఒకటి రెండు కాదు, ఏకంగా 174 మంది వరకు ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు అభియోగాలను పూర్తిగా పరిశీలించామని, కొందరి నుంచి వివరణలు కోరామని అన్నారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి. తమ దగ్గరున్న వివిధ ఆధారాలని చూపించి మరీ వారి నుంచి తగిన సమాధానాలు కోరామని, కొందరి నుంచి తగిన ఆన్సర్లు వచ్చాయని, మరికొందరి నుంచి మాత్రం తగిన విధంగా స్పందన లభించలేదని అన్నారు కాకాని. ఇక అర్చన నుంచి తాము ఆశించిన సమాధానం రాలేదని, అందుకే రెండోసారి వివరణ అడిగామని, అందుకు అర్చన నుంచి తగిన రియాక్షన్ రాలేదని అన్నారు గోవర్ధన్ రెడ్డి. ఇలాంటి వారి నుంచి తగిన సమాధానాన్ని రాబట్టడానికి వ్యక్తిగత హాజరు తప్పనిసరి చేశామని అన్నారు కమిటీ చైర్మన్. శాసనసభ్యుల హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమన్నది కాకాని నొక్కి వక్కానిస్తున్న మాట. ఇందులో పార్టీలకు ఎంతమాత్రం సంబంధం లేదని, ఎవరైనా సరే తమకున్న అభ్యంతరాల్ని విన్నవించొచ్చని అన్నారు. ప్రోటోకాల్ ఇబ్బందులు, శిలాఫలకాల్లో పేరు మార్పులు, ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కరించడానికే తాము కృషి చేస్తామని అన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని.